పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు దాడి కనుకయ్య మాట్లాడారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక జరిగింది. డప్పు చప్పులకు అనుగుణంగా పంబాల పూజారులు నృత్యాలు చేస్తూ కొరడాలతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డప్పు చప్పులతో తలపై బోనాలతో ఇళ్ల నుంచి బయలుదేరిన మహిళలు పోచమ్మ గుడి వరకు చేరుకొని పోచమ్మ తల్లికి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యాదవ సంఘం గ్రామాధ్యక్షులు దాడి కనకయ్య మాట్లాడుతూ గ్రామంలోని పెద్దగుట్టపై దాదాపు 8 ఏళ్ల క్రితం శ్రీ మల్లికార్జున స్వామివారు వెలిశారని, అప్పటి నుంచి ప్రతి ఏటా యాదవ సంఘం ఆధ్వర్యంలో తాము ఉగాది ముందు పోచమ్మ తల్లి బోనాల వేడుకలు నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ నెల 27 ఆదివారం రోజున శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా మల్లన్న పట్నాలు నిర్వహిస్తామని, అదే రోజున అగ్నిగుండాలు ఉంటాయని, భక్తులకు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. మల్లన్న పట్నాల సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామివారిని మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని, వారంలో ప్రతి బుధవారం అలాగే ఆదివారంలలో భక్తులు తరలివచ్చి శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. పెద్దగుట్ట వద్ద శ్రీ మల్లికార్జున స్వామి వెలిసింది. దాని సందర్భంగా ఈరోజు మేము పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము పోచమ్మ బోనాలు చేసిన తర్వాత శ్రీ మల్లికార్జున స్వామి పట్టణాలు వేయడం జరుగుతుంది. మల్లికార్జున స్వామి పట్టణాలకు మన పెద్దపల్లి జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతి ఆదివారం బుధవారం రోజున భక్తులు చాలామంది ఈ పట్టణాల రోజు కాకుండా ప్రతి ఆదివారం మరియు బుధవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. ఈరోజు పోషణమ్మ బోనాలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగా 27 ఆదివారం రోజున శ్రీ మల్లికార్జున స్వామి పట్టణాలు వేయడం జరుగుతుంది. మధ్యగుట్టలో పెద్దపల్లి జిల్లా మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తులకు మా మనవి ఏమనగా, పట్టణాల రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మా కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ అగ్నిగుండాలు కూడా జరుగుతాయి. 10-10:30 గంటలకు పట్టణాలు వేయ జరుగుతుంది. 1-1:30 అగ్నిగుండాలు, అనంతరం అన్నదానం కూడా కార్యక్రమం జరపడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు దాడి రాజయ్య, దాడి ఐలయ్య, సందన వీణ ఘట్టయ్య, సామరాములు, దాడి కనకయ్య, బోయిని కుమార్, సందన వీణ వినోద్, అధిక సంఖ్యలో యాదవ సంఘం నాయకులు, కుల బాంధవులు, మహిళలు పాల్గొన్నారు. తుర్కల మద్దుకుంటలో జరిగిన పోచమ్మ తల్లి బోనాల వేడుకపై ఇప్పుడొక దృశ్యమాలిక.